ధాన్యం సేకరణపై కాంగ్రెస్ బీజేపీ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని రాష్ట్ర రైతు బంధు సమితి అధ్యక్షులు పల్ల రాజేశ్వర రెడ్డి మండిపడ్డారు. కేంద్రం దగా చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వమే ముందుకొచ్చి ధాన్యం కొంటుంటే కావాలని ఆటంకాలు సృష్టిస్తున్నారని అన్నారు. రైతు ఆత్మహత్యలపై రేవంత్ రెడ్డి పచ్చి అబద్దాలు చెప్తున్నారని ఫైర్ అయ్యారు. ఏ అంశంపై అయినా సరే చర్చకు సిద్ధంగా ఉన్నామని పల్లా సవాల్ విసిరారు. ఇవాళ వరి ధాన్యం ఎవరు సేకరించాలి, 60 సంవత్సరాల నుంచి ఎవరు సేకరిస్తున్నారు అనే విషయ పరిజ్ఞానం లేని కాంగ్రెస్ బీజేపీ నాయకులు 2014 నుండి ఈనాటి వరకు ఈ రాష్ట్రంలో వరి ధాన్యం ఎట్లా సేకరించినో అనే విషయాలు కూడా తెలియని సన్యాసులు కాంగ్రెస్ నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ ఉన్నారు. 2014-15లో తెలంగాణ రాగానే ఆనాడు జరిగిన ధాన్య సేకరణ 24.29 లక్షల మెట్రిక్ టన్లు ఆ రోజు సేకరించినాం. గత 7 సంవత్సరములుగా కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ఇచ్చిన సాగునీరు కానీ, ఉచిత కరెంటు కానీ, పెట్టుబడి సాయం కానీ, చెరువులు బాగు చేసుకోవడం కానీ, తద్వారా గత సంవత్సరం 2020-21 సంవత్సరంలో ఒక ఎఫ్సీఐకే 141.13 లక్షల మెట్రిక్ టన్ల ధాన్యాన్ని జోకినాం. 60 సంవత్సరంలో ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేసి మిల్లింగ్ చేసి ఎఫ్సీఐకి ఇస్తే తప్ప ఒక రాష్ట్ర ప్రభుత్వమే మొత్తం కొనడం అనేది ఇక్కడ లేదు. కక్ష సాధింపు చర్యలో భాగంగా తెలంగాణలో పడిన ధాన్యాన్ని మేము కొనమని చెప్పేసి ఇక్కడున్న కేంద్ర మంత్రి కానీ ఎంపీలు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని ఇబ్బంది పెట్టాలి, రైతులను ఇబ్బంది పెట్టాలి, తద్వారా కేసీఆర్ని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో పడిన ధాన్యాన్ని కొనవద్దు, ఎట్టి పరిస్థితుల్లో కొనవద్దని చెప్పేసి పీయూష్ గోయల్ను మోడీని కోరడం, వాళ్ళు కూడా వీళ్ళ నలుగురిని చూసి మాకు కూడా అర్థం కాదని చెప్పేసి ఆ తెలంగాణ వాళ్ళు మాట్లాడింది మాకు అర్థం కాదని చెప్పేసి విధంగా మాట్లాడింది. వీళ్ళు నలుగురే కాదు, ఈ తెలంగాణలో 4 కోట్ల మంది ఉన్నారు. నా సమజ్దార్ ఆర్మీ ఎవరు ఉన్నట్లయితే బీజేపీ ఎంపీలు తప్ప వేరే వాళ్ళు కాదు, వాళ్ళకు తోడుగా ఇవాళ రేవంత్ రెడ్డి తోడై వాళ్ళ ధాన్యం సేకరణ సరిగ్గా జరగట్లేదని చెప్పి మాట్లాడుతున్నాడు. కేంద్రం కొనకపోతే కూడా ఇలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని 3000 కోట్ల నష్టమైనా పర్వాలేదు, కేంద్ర ప్రభుత్వం ఆదుకోకున్నా పర్వాలేదు, ఖచ్చితంగా మా రైతులను ఆదుకుంటానని చెప్పేసి 3000 కోట్లకు భరిస్తానని చెప్పేసి అలా మొత్తం కూడా ధాన్య సేకరణ మొదలుపెట్టినాం. 1000 పైన కేంద్రాలు ఇప్పటికే మొదలు పెట్టినాం. సంచులు కానీ మిగతా కావాల్సినవన్నీ కూడా అందుబాటులో పెట్టినాం. ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేదు, ఒక్క రేవంత్ రెడ్డికి నోటీ తప్ప ఇంకెవరికి కూడా ఎవరికి ఇక్కడ ఇబ్బంది లేదు. రేవంత్ రెడ్డి అసలు ఏ రాష్ట్రంలో లేదు ఇక్కడ ఉందని చెప్పేసి మాట్లాడతాడు. ఏ రాష్ట్రంలో లేకపోవడం కాదు, నిన్ననే ఒరిస్సా యొక్క ఎంపీ వాళ్ళకి లెటర్ రాసింది ఏమని, మాకు 11 లక్షల పారాబాయిల్డ్ రైస్ మా దగ్గర ఉన్నది, రైతులకు నష్టం జరుగుతుంది, దయచేసి మా దగ్గర ఉన్న దాన్ని కొనండి, రాజ్యసభలో లోకసభలో అనేక సార్లు మేము లేవనెత్తినాం, ఇవాళ ఎక్స్పోర్టు పారాబాయిల్డ్ ఎక్కువ మూడు ఇంతకుముందు మీరు చేసిండ్రు, ఇప్పుడు కూడా భారతదేశం ఆవల బాగా డిమాండ్ ఉన్నది, కాబట్టి మా రైతులకు నష్టపరచకుండా తీసుకోండి అని చెప్పేసి నిన్ననే ఇవో లెటర్ రాసిండు. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి గారు మంత్రి గారు ఇవాళ మీరు ఉస్నా అంటే పారాబాయిల్ రైస్ పోవడం వల్ల మా రాష్ట్రానికి నష్టం జరుగుతుంది, ఇక్కడ ఉన్న మిల్లర్స్కి నష్టం జరుగుతుంది, మీరే ఈ టెక్నాలజీ ఇచ్చి పెట్టించు కాబట్టి ఖచ్చితంగా తీసుకోవాలని ఛత్తీస్గఢ్ మంత్రి ముఖ్యమంత్రి చెప్తున్నారు. అదేవిధంగా మేము కూడా మంత్రులను వెళ్ళినాం, ఎంపీలను వెళ్ళినాం, ధర్నాలు చేసినాం, విజ్ఞాపన ఇచ్చినాం, విన్నతులు ఇచ్చినాం, అయినా మీ మనసు కరగలే ఈ రైతులను ఆదుకోవడం చెప్పేసి మీరు అనుకోలే. ఇది రేవంత్ రెడ్డికి అవ్వబడకపోతే రేవంత్ రెడ్డికి చేతనైతే మీ ఎంపీగా నువ్వు మాట్లాడి అక్కడ తీసుకురావాల్సి ఉంటుంది, మీ రాహుల్ గాంధీతో అడిగించాల్సి ఉంటుంది. అది చేత కాని దద్దమ్మ ఇవాళ ఇక్కడ సక్రమంగా సాగుతున్న దాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే బాగుండదని చెప్పి కూడా రైతుల యొక్క ఆగ్రహానికి గురి అయితే అని చెప్పి కూడా మేము చెప్తున్నాం. రైతు ఆత్మహత్యల గురించి నిన్న దురదృష్టకరంగా మాట్లాడిండు రేవంత్ రెడ్డి. మాట్లాడుతూ తెలంగాణలో 8000 మంది ఆత్మహత్య చేసుకున్నారని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో చెప్పిందని చెప్పి పచ్చి అబద్ధం చెప్పిండు. రేవంత్ రెడ్డినే ఎంపీగా లోకసభలో ఒక ప్రశ్న అడిగిండు, మొత్తం తెలంగాణలో ఎంతమంది సూసైడ్ చేసుకున్నారని అడిగిండు. ద క్వశ్చన్ రేజ్డ్ బై కాంగ్రెస్ మెంబర్ ఏ రేవంత్ రెడ్డి ఇన్ ద లోక్సభ, ద యూనియన్ మినిస్టర్ కోటెడ్ ద నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో. రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు లోకసభలో నరేంద్ర సింగ్ తోమర్ సమాధానం ఇచ్చిండ్రు. తెలంగాణలో ఆత్మహత్యలు తగ్గినాయి, 2014లో ఉండే ఆత్మహత్యలు 1348, ఇవాళ 471 తగ్గినాయని రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు నరేంద్ర సింగ్ తోమర్ సమాధానం మొన్న లోక్సభలో ఇచ్చిండు. కానీ వాస్తవాలు దేశంలో ఇవాళ అత్యంత
ఎక్కువగా ఇవాళ తగ్గిపోతున్నది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో. మహారాష్ట్రలో +11 పెరిగినాయి, ఆంధ్రప్రదేశ్లో +33, మధ్యప్రదేశ్లో +12, అదేవిధంగా తెలంగాణలో -48, ఛత్తీస్గఢ్లో +14, తమిళనాడులో +18, హర్యానాలో +169. 28 రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాల్లో ఆత్మహత్యలు జరిగితే ఒకటే ఒక రాష్ట్రం తెలంగాణలో 1340 నుంచి 477 తగ్గినాయని నీ ప్రశ్నకి సమాధానం చెప్తే అది అర్థం చేసుకుని వెదవవు నువ్వు. ఇవాళ తెలంగాణలో ఆత్మహత్యలు పెరిగినాయి 8000 అని చెప్పి చెప్పడానికి నీకు సిగ్గు లేదా? ప్రతిసారి అంటూనే రాజకీయాల నుంచి విరమించుకుంటా అని చెప్పేసి కొడంగల్లో నువ్వు ఎలక్షన్ పోయినప్పుడు కూడా చెప్పినావు, అది అందరికి గుర్తే ఉంటుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, నియోజకవర్గంలో నేను ఓడిపోతే శాశ్వతంగా నేను రాజకీయాలను వదిలేస్తా. చూసినావు కదా, నువ్వు ఓడిపోయినావు, రాజకీయాలకి వెళ్ళి ఓలే, నీ బతుకు చెడా అని చెప్పి ప్రజలందరూ కూడా చీత్కరించుకుంటున్నది కూడా ఉన్నది. కాబట్టి ఇవాళ రైతుల గురించి నువ్వేదో మాట్లాడుతున్నావు, రైతు సంఘర్షణ సభ అని మీద అంటాడు, ఇంకోటి రైతు గర్జన సభ అంటారు, ఇంకోటి అసలు నాకు ప్రిఫరెన్స్ చేయట్లేదని చెప్పేసి కొట్లాడుకుంటారు. ముందు నిర్ణయించుకో, ఈ రాష్ట్రంలో రైతులకు సంఘీభావం కానీ నీకు వీలైతే కేంద్ర ప్రభుత్వం చేయట్లేదు కాబట్టి వీలైతే సంఘీభావం ఇవ్వు, అంతేగాని నువ్వు సంఘర్షణ చేస్తావా గర్జన చేస్తావా మీ వాళ్ళు కొట్లాడ తీరుస్తావా ముందు నువ్వు తెలుసుకో. అబద్ధాలు రైతుల గురించి అబద్ధాలు ప్రచారం చేయకు. అదేవిధంగా మా మంత్రులు సిద్ధపడ్డారు, నేను కూడా సిద్ధపడుతున్నా, నీకు దమ్ముంటే మగానివైతే నువ్వు కూడా నిమ్మని చెప్పిందా నువ్వు సిద్ధమైతే రా తెలుసుకుందాం.